రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. నమస్తే. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ లతా సూర్యదేవర గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మేడం. ఇప్పుడు ప్రస్తుతం ముద్రగడ పద్మనాభం గారు మొన్న నిన్న ప్రకటించారు తాడేపల్లికి వెళ్ళి జాయిన్ అవుతా వైసీపీలో అని చెప్పి, కానీ దాన్ని ఇప్పుడు వాయిదా వేశారని తెలిసింది. నీకేమనిపిస్తుంది, ఎందుకు వాయిదా వేశారనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరైనా కూడా గెలిచే పార్టీకి వెళ్ళాలనుకుంటారు. సో వచ్చిన సర్వేల ప్రకారమే కానివ్వండి, ముద్రగడ గారు లాంటి వాళ్ళు ఏంటంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళని బెదిరించడం, వాళ్ళని బ్లాక్మెయిల్ చేయటం, కులాలను రెచ్చగొట్టడం ఇలాంటివన్నీ చేశారు ఇక్కడ. సో జనసేన పార్టీలో కొంచెం కన్ఫ్యూజ్ క్రియేట్ చేశారు. సో ఆ కన్ఫ్యూజ్ క్రియేట్ చేసిన దానికి గాను ఏదో ఒకటి చేయాలి కదా అనే దానికి కొద్దిసేపు నేను వైసీపీకి వెళ్తాను, మనకి ఎందుకంటే ఇక్కడ ఇంపార్టెంట్ దొరకట్లేదు, మన కులానికి ఇక్కడ కాపులకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇవ్వట్లేదు, జనసేన అధ్యక్షుడు మనల్ని తీసుకెళ్ళి తాకట్టు పెడుతున్నాడు, అది ఇది చాలా చెప్పాడు, కన్ఫ్యూజ్ క్రియేట్ చేశాడు. సరే ఏదేమైనా చెప్పిన తర్వాత కొద్ది రోజులకి మళ్ళీ నేను వైసీపీకి వెళ్తున్నానా అన్నారు. సరే వైసీపీకి వెళ్ళాడు, కలిశాడు, అన్నీ జరిగింది. సో పార్టీలో మారటానికి మటుకు ఎందుకు ఆలోచిస్తున్నాడు, వెళ్దామా వద్దా, కండువామా వేసుకుందామా వద్దా అన్న డైనమాలో ఉన్నాడు. ఎందుకంటే అది ఎట్లాగో గెలవదు, సో ఓడిపోతాం, ఓడిపోయే పార్టీలో మనం ఎందుకు వెళ్ళాలి, సో అనే దీంతో ఆయన డైలమాలో ఉండిపోయాడు. ఏదేమైనా కూడా ఆయన రాజకీయంగా ఎప్పుడూ సక్సెస్ పర్సన్ అనిపించట్లేదు అనిపించరు, ఎందుకంటే ఆయన ఎంత కులాలను అడ్డం పెట్టుకొని ఎంతసేపు నేను కాపు నాయకుడు అంటే, కాపు నాయకుడు అనేంత మాత్రం కాపులకి ఏం చేసాం, ఏ రకమైన ముందుకు తీసుకెళ్ళగలిగాం? ఒకసారి ఒకవేళ కాపు నాయకుడు అనుకున్నప్పుడు, సరే ఒక కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు బయట వచ్చినప్పుడు ఆయనకి సపోర్ట్ చేస్తున్నారా అంటే అది లేదు. ఎందుకంటే ఆయన్ని ఎంతసేపు కిందకు లాగటం చూస్తుంటారు. ముద్రగడ పద్మనాభం గారు ఎప్పుడూ కూడా ఆయన సొంత స్వలాభాల కోసం చూసే వ్యక్తే కానీ ఏ రోజు కూడా వాళ్ళ కులానికే కానివ్వండి, సో ఏ పార్టీ ఆయన మాట వినకపోతే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి ఇంకో పార్టీకి వెళ్దాం అనుకోవటమే కానీ రొటీన్ ఇవే ఆయన విషయంలో. సో ఇప్పుడు రేపు పొద్దున అది అధికారంలో లేకపోతే, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమితో ఉంది, ఇది ఖచ్చితంగా గెలుస్తుంది. సో రేపు అది అధికారం పోతే ఆ పార్టీలో నేను ఎందుకు ఉండాలి, జగన్ పార్టీలో? సో అందుకని నేను కామ్గా ఉంటే బెటర్ కదా అనేదానికి ఏ పార్టీలో కూడా లేకుండా మనం న్యూట్రల్గా ఉండటం బెటర్ కానీ డెసిషన్కి వచ్చినట్టున్నారు. సో ఇప్పుడు మళ్ళా మాట్లాడిన తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేరు కదా, సో కొద్ది రోజులు ఇలా న్యూట్రల్ ఉండి నెక్స్ట్ అదే చేస్తారు, మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికే వెళ్తారు మళ్ళీ అయినా కూడా. సో ఆయన ఎప్పుడు రొటీన్ చేసే పనే కదా అది, సో కన్ఫామ్గా మళ్ళీ అదే చేస్తారు. అండ్ ఇంకొక వార్త ఏమొచ్చింది అంటే, పూనమ్ కౌర్ షర్మిల మీద ఒక కామెంట్ చేశారు, అంటే ఆమె టీపీసీసీ అధ్యక్షురాలు ఇప్పుడు ఏపీకి షర్మిల. సో మహిళా నాయకత్వంలో మహిళల మీద చిన్నపిల్లల మీద దయ ఉంచి ఉండాలి, గీతాంజలి చనిపోయి 3 డేస్ అవుతున్నా ఒక్కసారి కూడా స్పందించడం లేదు ఎందుకు, నాకు దీనిపైన ఆన్సర్ కావాలి అని చెప్పేసి ట్వీట్ చేశారు పూనమ్ కౌర్. దీని గురించి మీరేమంటారు, ఎందుకు షర్మిల దీనిపైన కమెంట్ చేయలేకపోతుంది, ఎందుకు అంటే ఎప్పుడు మొన్నటి వరకు నా పైన ట్రోలింగ్ జరుగుతుందని చెప్పేసి సునీత కంప్లైంట్ చేశారు, షర్మిలకు కూడా కంప్లైంట్ చేశారు, ఎందుకు ఈ విషయం మీద మాట్లాడలేకపోతున్నారు అంటారు? తను మామూలుగా అయితే కంప్లైంట్ చేసిన ఒక కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు క్లారిటీ లేని విషయంలో మనం ఎందుకు దాని గురించి సజెషన్ తీసుకొని చెప్పాలి, ఏం జరిగింది ఏంటి అనేది ఇంకా క్లియరెన్స్ రాకపోబట్టి కూడా ఉండొచ్చు కదా. సో ఏ విషయము కూడా ఒక అధ్యక్షురాలు హోదాలో ఉన్నప్పుడు ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దాని గురించి స్పందించవచ్చు అనే ఆలోచన ఉండుండొచ్చు. సో అందుకే ఆవిడ స్పందించడానికి కూడా ఆలస్యం అవుతుండొచ్చు. ఆ మెయిన్ అనేది ఇంకా కూడా అంటే ఎవరు చంపారు, సో కొంతమంది నిన్నటి కొన్ని మనం న్యూస్ చూస్తుంటే నెట్టారు ఆవిడ్ని, ఎవరో నెట్టారు ట్రైన్ కింద పడ్డది అని చెప్పి చెప్తున్నారు. సో ఏం జరిగింది, ఎవరు చేశారు, ఎందుకు చేశారు? ఎవరైనా కూడా సూసైడ్ చేసుకోవటం అనేది ట్రోల్స్ మూలాన సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. ఆవిడకి ఒకటి ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం ఉండాలి, లేకుంటే ఎవరైనా ఏమైనా చేయాల్సిన ఇది ఉంటుంది, ఏదైనా చంపాలనో ఇట్లాంటిది అదే ఉంటుంది. కానీ ఆవిడకి ఎందుకు జరిగింది ఏం జరిగింది అనేది ఒక క్లారిటీ లేకపోబట్టి మాట్లాడలేదా? సరే అలా ఎవరిని గురించి మాట్లాడాలి ఇప్పుడు, ఎందుకంటే వాళ్ళకందరికీ తెలుసు బాబాయ్ వివేకానంద గారు ఎలా చనిపోయారో, సేమ్ అలాంటి స్ట్రాటజీ ఏమైనా ఇక్కడ పనికొచ్చి పనిచేసిందా
అలాగే వీళ్ళు ఎవరైనా చంపి ఆ అమ్మాయిని వేరే అదర్ పార్టీ మీద నెపం నెత్తడానికి చేస్తున్న పనేనా ఇది, ఇవన్నీ కూడా తెలుసుకోవటానికి కొంచెం టైం పడుతుంది. సో ఇన్వెస్టిగేషన్ అంటూ స్టార్ట్ అయితే ఎవరు చంపారు, ఎందుకు చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోవటం కూడా చాలా బాధాకరం, చిన్న పిల్లలు ఇద్దరు. సో ఇలాంటి ఇది కూడా కొంచెం సాఫ్ట్గా ఆలోచించటము కానీ ఇంకొంచెం క్లియరెన్స్ వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడితే బాగుండని ఒక ఆలోచన కూడా ఉండొచ్చు. అది చిన్నగా ఏమైనా మాట్లాడతారేమో చూద్దాం, ఎందుకంటే ఒక క్లారిటీ రాలేదు కాబట్టి. ఇంకా అంటే ఆల్రెడీ 3 డేస్ అయిపోయింది కదా, అంటే అందరూ దీనిపైన మాట్లాడుతున్నారు. సో దీని గురించి అందరు రెస్పాండ్ అవుతున్నారు, ఈవెన్ టీడీపీ వాళ్ళు కూడా ఇది శవ రాజకీయాలు చేస్తున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పేసి అన్నారు. వైసీపీ వాళ్ళేమో టీడీపీ కావాలనే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తుంది అని అంటున్నారు. ఏదేమైనప్పటికీ ఈ గీతాంజలి మరణం వెనక అంటే డర్టీ పాలిటిక్స్ నడుస్తున్నాయి అని చెప్పేసి విశ్లేషకులు మాట్లాడుతున్నారు, దీని గురించి మీరేమంటారు? అది నిజంగా డర్టీ పాలిటిక్స్ అమ్మా, ఎందుకంటే ఆ అమ్మాయి చనిపోవటానికి ట్రోల్స్ మూలాన చనిపోయే అవకాశం లేదు. ట్రోల్స్ ఎవడో అంటే వాళ్ళు డైరెక్ట్గా వచ్చి ఏం కొట్టలేదు, చంపలేదు. ఇప్పుడు అదే ట్రోల్స్ షర్మిల గారిని చేశారు, సునీత గారిని చేశారు, అదే గవర్నమెంట్ కూడా, అదే జగన్ ప్రభుత్వంలో వాళ్ళు చేశారు. కానీ ఈరోజు తెలుగుదేశం వాళ్ళు చేపించారు చేశారని నెట్టుతున్నారు, కానీ వాళ్ళు అదే వాళ్ళ చెల్లెలకి చేస్తేనే ఎవరు అడిగే వాళ్ళు లేరు. ఎవరు వాళ్ళే కంప్లైంట్లు ఇస్తే పట్టించుకునే దిక్కు లేదు సొంత చెల్లెళ్ళకే అలా జరుగుతున్నప్పుడు. నువ్వు ఇంకా వేరే మహిళలకి ఎలాంటి ఇది అవుతావు? నువ్వేమైనా యాక్షన్ తీసుకున్నావా? సరే ట్రోల్ చేసిన వాళ్ళు ఎవరు ఏంటనేది ఏమైనా చేయించగలిగావా? ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చావు? ఎందుకు జరిగింది ఏంటని తెలుసుకోగలిగారా? ఇప్పటి వరకు కూడా ఏది ఎలాంటి ఇన్వెస్టిగేషన్లో కూడా ఇంకా ఇంతవరకు కనుక్కోలేదు. సో ఒక్కొక్కసారి కొంతమంది అంటున్నారు ఎవరో నెట్టారంటున్నారు, కొంతమంది తనంతట తనే ట్రైన్ వెళ్ళేది అప్పుడు తగిలి దూరంగా ఎగిరిపడ్డదని అంటున్నారు. ఇంతవరకు సరైన క్లారిటీ రాలేదు. కానీ ఓన్లీ ఏం చెప్తున్నారంటే వాళ్ళకి శవరాజకీయాలు చేసే అలవాటు కాబట్టి, ఎందుకంటే వివేకానంద రెడ్డి గారి చనిపోయిన విధానం కూడా మనం చూసాం, ఆయన్ని కూడా ముందు గొడ్డలతో చంపిన తర్వాత. సో నా తెలుగుదేశం పార్టీ మీద నారాసు రక్త చరిత్ర అని చెప్పి వాళ్ళు పోస్టర్స్ వేసుకునే రేంజ్కి తయారయ్యారు. అంటే అవతల పార్టీ మీద నెపం నెట్టడానికి సొంత బాబాయిని చంపిన వాళ్ళు వాళ్ళు. అలాంటప్పుడు ఇట్లాంటి వాళ్ళని చేయటం అనేది వాళ్ళకేం పెద్ద లెక్క కాదు. ఇది వాళ్ళు ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో కూడా చెప్పలేము మనం, ఎందుకంటే రాజకీయం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చే మూమెంట్లో సొంత బాబాయిని కోడి కత్తి చూసాం మనం, వాళ్ళు అలాగే కోడికత్తి సీను విషయంలో. సో వాళ్ళంతటా వాళ్ళే కిరాయి వాళ్ళు పెట్టుకొని చేయించి తర్వాత వాళ్ళే సింపతి ఓట్ల కోసం ట్రై చేశారు. ఇది ప్రొసీజర్ వచ్చి వాళ్ళు ఎవ్రీ ఎలక్షన్ బిఫోర్ ఇలాంటి స్టంట్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది వైసీపీ వాళ్ళ ఈ హస్తం అయితే ఉండే ఉంటుంది. కానీ ఎందుకు షర్మిల గారు స్పందించట్లేదంటే అన్న పార్టీని విమర్శించలేక అనుకుంటే ఆవిడ విమర్శించారు, కానీ దీన్ని కూడా విమర్శిస్తే బాగుండేది. ఇది వరకు మాట్లాడింది ఒక ఎత్తు, ఇప్పుడు మాట్లాడబోయేది కూడా ఒక ఎత్తు ఉంటుంది. ఎందుకు మొన్న అంటున్నారు విజయమ్మ గారుతో కలిసి ఏదో కొంచెం మళ్ళీ సాఫ్ట్ నేచర్కి వెళ్తున్నారు అనే డేషన్ మనం విన్నాం. అలాంటిది ఏమైనా మళ్ళా స్టార్ట్ అయ్యిందా? కుటుంబం మళ్ళా కుటుంబ పాలిటిక్స్ వచ్చి అందరూ కలిసి మళ్ళా ఏమైనా ప్రజల్ని ఏపీ ప్రజల్ని ఎత్తున ఏమైనా పెడుతున్నారా? అలాంటిది కూడా చూసుకోవాలి. ఎందుకంటే విమర్శించాల్సిన ఇది కాదు, కానీ ఒక ఏం జరిగిందో ఏంటో ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది షర్మిల గారికి కూడా. మేడం, ఇప్పుడు గీతాంజలి కుటుంబానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అంటారు? అంటే ఆమె అనుకోలేదు అట్లా చనిపోతా అని, ఆమె ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. ఈవెన్ ఆ రీల్స్ ఆ ట్రోల్స్ చూస్తున్న వాళ్ళు కూడా చేస్తున్న వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఆమె అలా చనిపోతుందని. ఇంకా ఆ కుటుంబానికి ఏం చేస్తే బాగుంటుంది అంటారు? డెఫినెట్గా వాళ్ళ పిల్లల బాధ్యత గవర్నమెంట్ తీసుకొని వాళ్ళకు మంచి ఎడ్యుకేషనే కానివ్వండి, ఏ పార్టీ వచ్చినా అంటే తెలుగుదేశం అయినా నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా, ఎందుకంటే ఆ పిల్లల భవిష్యత్తు తల్లి లేకపోయిన తర్వాత భవిష్యత్తు అంటూ కొంచెం డ్యామేజ్ అవుతుంది. ఎందుకంటే తల్లి చూసుకున్నంత శ్రద్ధ ఇంకెవరు చూసుకోలేరు. ఆ పిల్లల చదువులు కానివ్వండి, అది ఎవరైనా పట్టించుకొని చేస్తే బాగుంటుంది. అది ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా పట్టించుకుంటే బాగుంటుంది ఏమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయానికి బలి అయిపోయిన మహిళ కింద ఆ అమ్మాయికి డెఫినెట్గా తెలుగుదేశం వచ్చినా కూడా అలాంటి సపోర్ట్ చేస్తుందని అనుకుంటున్నా. ఎందుకంటే వాళ్ళకి ఇన్నసెంట్ లాంటి వాళ్ళు, వాళ్ళకి ఏమీ తెలియదు, కానీ ఈ రాజకీయాల కోసం వాడుకుంటూ వాళ్ళ పేర్లను వాడుతూ వాళ్ళు దేనికోసం చనిపోయినా, ఒకవేళ యాక్సిడెంట్లుగా చనిపోయినా కూడా వాళ్ళని ఇలాంటి వీటికి రాజకీయాల కోసం వాడుకుంటూ ఇలా చేయటం అనేది, బద్నాం చేయటం అనేది వాళ్ళకి మంచిది కాదు.
అమ్మాయి పర్సనల్ ప్రాబ్లం కూడా ఏమైనా అయి ఉండొచ్చు కదా. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.